శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జూలై నెలలో కర్కాటక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈ కర్కాటక రాశి వారు ఈ యొక్క మాసంలో మిశ్రమ ఫలితాలు తీసుకోబోతున్నారు. ఎలా అంటే, పదవ ఇంట్లో కుజుడు మరియు రాహువు కలయిక కారణముగా మీరు ఎంత కృషి చేస్తే, ఎంత ఉన్నవారైనా ఎన్ని బిజినెస్ల గురించి ఆలోచిస్తున్నా సవాలుగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఎన్నో వ్యాపారాలు చేసి స్థిరపడి ఎంతో లాభదాయాలు పొందుతున్న గత జరిగినటువంటి నెలలలో ఎంత లాభాలు పొందుతున్నా ఈ నెలలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలకు ఈ యొక్క కుజుడు రాహు కారణముగా మిశ్రమ సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మీ యొక్క యజమాని నుండి కూడా ప్రశంసలు అందుకోవచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఒకరి దగ్గర వర్కర్గా చేస్తున్నటువంటి ఈ కర్కాటక రాశి వారి స్త్రీ అయినా పురుషులైనా యజమాని దగ్గర నుంచి మంచి అంటే ప్రశంసలు, మీరు చేసే పని వల్ల ప్రశంసలు అందుకుంటారు. దాంతోపాటు మీ యొక్క డబ్బు విషయంలో కానీ మీ యొక్క ఎదుగుదల అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా ఎదుగుతున్న వారైతే ప్రణాళికతో అంటే ముందు ప్రణాళికతో ముందుకు పోతే రూపాయి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే రూపాయి అంటే ఆదాయం ఎక్కువగా. ప్రణాళిక తగు ప్రణాళికతో ముందుకు పోవాలి ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో. మీ వ్యాపారాన్ని కొత్త రకంగా అంటే ఆలోచన ఫలితముగా కొత్త కొత్త రకాలుగా కొత్త కొత్త రంగాలలో మీరు స్పెండ్ చేసేటట్టుగా, ఒకే దాని మీద కాకుండా ఫోకస్ ఒకే దాని మీద కాకుండా కొత్తగా తయారు చేస్తే మంచి ఫలితాలు మీరు పొందుతారు ఖచ్చితముగా. అలాగే గురుగ్రహము ఐదవ ఇంటిపై ఉండటం వలన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఖచ్చితముగా ఈ కర్కాటక రాశి వారికి. అలాగే పంచమములో శుక్రుడు ఉండటం వలన విద్యార్థి విద్యార్థి రంగాలలో విజయాలు కూడా సాధిస్తాడు. కుటుంబంలోనూ సానుకూల వాతావరణం ఉంటుంది. రెండవ ఇంటిలోకి అధిపతి అయిన సూర్యుడు 12వ ఇంట్లో ఉండటం వలన కుటుంబ సభ్యులతో మంచి అవగాహన మంచి వాతావరణం ఏర్పడి ఆహ్లాదకరంగా జీవించడానికి మంచిగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కొన్ని లోగడ విభేదాలు జరిగి ఉంటే ఈ నెల నుండి వారికి సానుకూలంగా పరిస్థితులు ఏర్పడి ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే రాహువులో తన సొంత రాశిలో ఉన్నటువంటి కుజుడు ఉండటం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశము ఎక్కువగా ఉన్నప్పటికీ మళ్ళా దాన్ని జయించి శాంతిగా ఉండే మార్గాలు కూడా మీకు గ్రహానుసారంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీ ఆర్థిక స్థితిలో కూడా కొంత బలపడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు విదేశీ వనరుల కోసం ప్రయత్నం చేస్తున్నా, విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్నా, అంతర్జాతీయంగా వ్యాపార గురించి ప్రయత్నాలు చేస్తున్నా, లోగడ అంతర్జాతీయంగా వ్యాపారం చేస్తున్న వారైనా కూడా మంచి ఫలితాలు, డబ్బు కంటికి కనిపించే అవకాశము, పొదుపు చేస్తారు, లాభాలు పొందుతారు. ఇప్పటి వరకు ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా లేకపోతున్న వారు గడిచిన నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ ఆరోగ్య విషయాల్లో వృద్ధులైనా సరే యువకులైనా సరే స్త్రీలైన పురుషులైనా అనారోగ్యంతో పాలవుతున్న వారు ఈ నెల నుండి మీకు ఆరోగ్య సమస్యలు వీడి ప్రశాంతంగా మీరు ఏది ఆశిస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యంలో మీరు ప్రశాంతంగా జీవనం గడిచే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆరవ ఇంటిలో సూర్యుడు మరియు బుధుడు యొక్క పూర్తి అంశం కారణం వల్ల సమస్యల నుండి మీరు దూరం అవుతారు ఖచ్చితముగా. మీరు మీ పాత విషయాలలో అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్క సమస్య క్రమక్రమంగా తప్పిపోయే అవకాశము. అలాగే ధ్యానము చేయాలి. యువకులైతే గృహిణులైతే దైవారాధన చేసి దుర్గామాతని కొలటం వలన పార్వతీని దేవిని మనము పరిపూర్ణంగా ఆ పార్వతీదేవి మన గృహంలో మనం ఉండటం వల్ల లక్ష్మీదేవత అపర లక్ష్మి మీ కుటుంబానికి వచ్చి ధనధాన్యాల లోటు లేకుండా మనకు జీవించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా గృహిణీలు దైవారాధన చేయండి, దైవాన్ని మరవకుండా పూజ చేయండి. మీ బిడ్డలకు తోడుగా ఉంటుంది దైవము, మీ యొక్క భర్తకు తోడుగా ఉంటుంది. మీకు మీ కుటుంబానికి మీ ఆరోగ్య విషయాల్లో ఆర్థిక విషయాలలో ఇటువంటి విషయాలలో దైవ సహకారము పొంది ఉన్నత స్థాయికి మీరు అవకాశం ఎక్కువగా ఉంది. స్వంత వ్యాపారం చేస్తున్నటువంటి స్త్రీలకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు. ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టపాకండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేసి మీరు చేయటం వల్ల మానసిక వేదన పడతారు. దాని ద్వారా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. దాని ద్వారా మిశ్రమ ఫలితాలు ఉండటం వల్ల రావలసిన రూపాయి రాకుండా
స్టక్ అయిపోతుంది. కాబట్టి ఏది చేసినా స్త్రీలకు సొంత వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్క స్త్రీలు కొంచెం ముందుకు వెళ్ళే దాంట్లో, డబ్బు పెట్టే దాంట్లో, ఫైనాన్స్ చేసే దాంట్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఫైనాన్స్ రంగం చేస్తున్న వారికి కానీ, రియల్ ఎస్టేట్ రంగం చేస్తున్నటువంటి కానీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యక్తులు కానీ, చిరు వ్యాపారస్తులు, ఉద్యోగస్తుల్లో కానీ మిశ్రమ ఫలితాలతో పాటు మంచి ఈ నెలలో కర్కాటక రాశి వారికి విజయం సాధించే అవకాశము. నూతన వాహనాలు తీసుకుంటారు, స్థిరాస్తులలో మిగిలిపోతారు. లోగడ కోర్టు కేసెస్ కానీ, గవర్నమెంట్ కేసులు కానీ, పోలీసుల కేసెస్లో ఇరుక్కున్న వారు ఈ నెల నుండి విముక్తి, ప్రశాంతత పొందుతారు. అన్నదమ్ముల వలన, అక్క చెల్లెళ్ళ వల్ల, బంధువుల వలన కూడా వారి తోడు, వారి సలహా మీకు ఉండటం వల్ల ఎదుగుదల ఏర్పడుతుంది కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా. అందరూ ఆయుర్ ఆరోగ్యాలతో, నేను చెప్పిన విధంగా ఈ పరిహారం ఒకటి పాటించండి. మీ ఆయు ఆరోగ్యాలతో, లక్ష్మీతో ప్రశాంతంగా ఈ నెలలో జీవించాలంటే పాలలో నల్ల నువ్వులు కలిపి ఆ శివపార్వతిని అభిషేకించండి, ఆ లింగానికి అభిషేకించండి, మీ యొక్క సమస్యలు వైతొలిగిపోతాయి. అలాగే నెలలో ఒకరోజైనా ఒక 10 మందికి, 3 మందికి, 5 మందికి అన్నదానం నిర్వహించండి. మీ స్తోమత ప్రకారంగా విజయం మీ చేతికి వస్తుంది ఖచ్చితముగా. కాబట్టి మంచి విజయాలతో ఈ నెలలో, జూలై నెలలో ఈ రాశి వారికి అపారమైన విజయం కలగాలని ఆకాంక్షిస్తూ శుభమంగళం, శ్రీకరం, శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.